అంటే పిల్లలు ఆకాశాన్ని అందుకోవడానికి కూడా చేయూతనివ్వడానికి తల్లిదండ్రులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అట్లాగే సిద్దిపేటలో కూడా ఈ కరాటే క్లాసెస్ వ్యక్తిగత రక్షణ ఏదైతే ఆత్మరక్షణకు సంబంధించిన నైపుణ్యాలను నేర్పిస్తున్నారో అక్కడ కూడా పిల్లల్ని జాయిన్ చేయడానికి పేరెంట్స్ కూడా సుముఖత చూపిస్తున్నారు. 4 5 6 మరి ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జాయిన్ చేస్తున్నారా మీ అబ్బాయిని? ఈరోజు వచ్చానండి, ఈరోజు జాయిన్ చేస్తున్నాను. ఈ కరోనా వల్ల స్కూల్ అన్ని మూతపడిపోయినాయి. పిల్లలు ఇంట్లో భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఊరికే కోపానికి రావడము, చదువు పైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, ఇటువంటి అనేక కారణాలతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరోగ్యం మీద అందరికీ కూడా శ్రద్ధ పెరిగినట్టు చెప్పుకోవచ్చు. పిల్లలే కదే, చాలా బాగుంది. ఇది ఇట్లాగే కంటిన్యూ చేయాలి. ఇంకా ఇదే కాకుండా కూడా గ్రౌండ్లో ఇంకా చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. చాలా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ మీద చాలా కేర్ ఉన్నది, చాలా బాగుంది. ఇది ఇలాగే కంటిన్యూ కావాలి. ఇక్కడ ఇంకొక పేరెంట్ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ అబ్బాయిని ఎప్పుడు జాయిన్ చేశారు? మా అబ్బాయి ఇప్పుడు దాదాపు ఒక 8 మంత్స్ 9 మంత్స్ అవుతుంది. నిన్న కూడా యెల్లో బెల్ట్కు ప్రమోట్ అయ్యాడు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు మానసికంగా కానీ ఫిజికల్గా కానీ వాళ్ళు చాలా బాగా ఫ్రీ అయిపోతున్నారు. తర్వాత ఈ టైంలో పోయిన తర్వాత, కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళు మంచిగా అంటే స్టడీ మీద చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అది మాత్రం చాలా శుభపరిణామం చెప్పొచ్చు. ఇది ఒకటే కాదు, ఇదే కాకుండా ఇంకా ఈ ఈ ఈ కుంఫు కాకుండా ఇంకా టోర్నమెంట్ ఇంకా చాలా బాగున్నాయి. మన హరీష్రావు ఈ ఇట్లాంటి మంచి పనులు చేస్తారు కాబట్టి నిజంగా ఆయన మనం గర్వ దగ్గరటువంటి నాయకుడు అని చెప్పి మనం చెప్తాం. పిల్లలకి ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉంటే చదువులో కూడా రాణిస్తారు, చదువులో కూడా రాణిస్తారు. మీ పిల్లలు అట్లాంటి వ్యత్యాసం ఏమైనా చూసారా? తప్పకుండా సార్, తప్పకుండా. నిజంగా ఇప్పుడు అసలు యాక్చువల్లీ 6:30 అట్లా లేచి 5:30 అట్లా లేస్తున్నాడు. లేచి దాదాపు ఒక 1.5 అవర్ చదువుకుంటున్నాడు. చదువుకొని మళ్ళీ తర్వాత ఈ టైంలో నేను రావాలని చెప్పేసి గ్రౌండ్కు మాకన్నా ముందే వాడు ముందుగా ప్రిపేర్ అయ్యి అడ్జస్ట్స్తున్నాడు. మేము నిజంగా చాలా గర్వంగా మేము అదైతుండే. పిల్లలు అల్లరి మానేసి అంటే కొంతవరకు లిమిట్లో అల్లరి ఉన్నా ఇట్లాంటి అన్నీ చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా పేరెంట్స్కి. చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. నిజంగా నిన్న యెల్లో బెల్ట్ ప్రమోట్ అయితే నా కళ్ళకు ఆనంద భాషలే వచ్చినాయి. నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయం. యాజ్ ఎ పేరెంట్గా పిల్లలు ఇంత యాక్టివ్గా ఉంటే అందరికీ హ్యాపీ. అవును అవును, ఫిజికల్ కానీ ఇలాంటి మనకు ఈ ఇలాంటి శ్రీనివాస గురువు దొరికినందుకు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా. రైట్, సిద్దిపేటలో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండడం ప్రత్యేకంగా మన సిద్దిపేటలో ఎట్లా? చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనకు ఇలాంటి నాయకుడు హరీష్ రావు తోటి ఇలాంటి నాయకుడు మాత్రం నిజంగా మనం ఈ పిల్లలు కానీ ఇంకా వచ్చే తరం కానీ చాలా నేను ఆదర్శంగా తీసుకోవాలి. బేసికలీ మెట్రోపాలిటన్ సిటీస్, పెద్ద పెద్ద హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలోనే ఇట్లా ఒకే వేదిక మీద అన్ని క్రీడలు కూడా ఉంటాయి. ఇక్కడ మన దగ్గర అన్నీ ఉన్నాయి ఒకే దగ్గర. చిన్న చిన్న పట్టణం అయినప్పటికీ కూడా, చిన్న పట్టణము అనేది ఇప్పుడు మన తెలంగాణలో సెకండ్ సిటీ అని కూడా అనుకోవచ్చు. ఇది చాలా బాగుంది. చిన్న సిటీ ఏం కాదు, చిన్న అనడానికి ఏం లేదు, ఏమీ ఎలాంటిది లేదు. రైట్, దేంట్లోనూ తక్కువ లేదంట, దేంట్లోనూ తక్కువ లేదు. స్టడీలో కానీ ఫిజి ఇట్లాంటి స్పోర్ట్స్లలో కానీ ఇలాంటి దాంతో తక్కువ. ఇక్కడ పిల్లలందరికీ కరాటే క్లాస్ నేర్పిస్తున్న మాస్టర్ సీని గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ దగ్గర? దాదాపు 140 మెంబర్స్ ఉన్నారు. 140 మెంబర్స్ గత 3 మంత్స్ నుంచి ప్రాక్టీస్ ఉన్నారు ఆఫ్టర్ కరోనా. నెక్స్ట్ ఈ టైమింగ్ వచ్చేసి 6 to 7 డైలీ మార్నింగ్. ఆల్రెడీ మేము 10 ఇయర్స్ నుంచి తైకొండో ప్రాక్టీస్ చేపిస్తాం. 10 ఇయర్స్ నుంచి గత అంటే నేను ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. బ్లాక్ బెల్ట్ 3rd dan. అండ్ ఎవ్రీ ఇయర్ 2-3 మెంబర్స్ నేషనల్లీను తైకొండో సిద్దిపేట నుండి ఉమ్మడి డిస్ట్రిక్ట్లో హయ్యెస్ట్ సిద్దిపేట డిస్ట్రిక్ నేషనల్ ఆడ 9 మెంబర్స్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుండి 9 మెంబర్స్ నేషనల్ ఆడారు. ఢిల్లీ, మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ మణిపూర్
ఎవ్రీ ఇయర్ టూ మెంబర్స్ నేషనల్ ఆడుతారు మన తైకొండ నుంచి. ఎవ్రీ ఇయర్ టూ మెంబర్స్ సిద్ధిపేట నుంచి ఎవ్రీ ఇయర్ వరకు టోటల్ నైన్ మెంబర్స్ నేషనల్ ఆడారు. ఇప్పటికి ఎంతమంది అంటే మీరు ఏదైతే ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది పిల్లలు ఉండేది ఇప్పుడు ఎంత మంచి ప్లేయర్స్ తయారవుతున్నారు. దీన్ని బట్టి సార్స్ మాకు సహకారం బాగా చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మా పిల్లలు దినదిన అభివృద్ధి చెందుతున్నారు, మంచి ఫైటర్స్గా తయారవుతున్నారు. అంటే సిద్దిపేట అంటే ఖచ్చితంగా నేషనల్ వెళ్తారనే ఉద్దేశం కొద్ది అదర్ స్టేట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సిద్దిపేట అంటే అబ్బా చాలా స్ట్రాంగ్గా చేస్తారు, చాలా స్ట్రాంగ్ కిక్స్ ఉన్నాయని ఫీలింగ్ ఉందనండి. కరాటే వల్ల పిల్లలకి బేసిక్గా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? నార్మల్గా అంటే కరాటే ఆత్మరక్షణ మెయిన్ ఇంపార్టెంట్, గుడ్ హెల్త్ అండ్ మేధస్సు అంటే జ్ఞాపశక్తి పెరుగుతుంటుంది అండ్ సెల్ఫ్ డిఫెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు జరుగుతున్న జనరేషన్ జరుగుతున్న సంఘటనలు బట్టి గర్ల్స్కు ఈ సెల్ఫ్ డిఫెన్స్ బాగా ఉపయోగపడుతుంది. అయికుండా ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ అంటే ఆడపిల్లలను జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇప్పుడు ఈ కాలంలో ఆడపిల్లలకు రక్షణ అనేది అవసరము, సెల్ఫ్ డిఫెన్స్ ఇది మెయిన్లీ ఈ కోర్స్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు మీ దగ్గర స్టూడెంట్స్? హైయెస్ట్ మా దాంట్లో 40% గర్ల్సే ఉన్నారు. 100లో 40% గర్ల్సే ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ మెయిన్ ఉద్దేశం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు. ఆల్మోస్ట్ మా నేషనల్ ఆడియన్స్ గర్ల్సే ఆడారు ఎక్కువ. అంటే పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ, పేరెంట్స్ ఎట్లా ఫీడ్బ్యాక్ ఎట్లా ఇస్తున్నారు? పేరెంట్స్ కోఆపరేషన్ బాగానే ఉంది, మంచిగా పేరెంట్స్. ఇక్కడ ఎలాంటి నైపుణ్యాలు ఉంటాయి బేసిక్గా ఈ దీంట్లో ఈ కరాటేలో మెయిన్ నైపుణ్యాలు గుర్తుకొని? మెయిన్ అంటే మెయిన్ అంటే కిక్కు, కిక్స్, పంచెస్, నాన్చాకు, వెపన్కి వచ్చేసి స్టిక్, ఫైట్. బేసికల్లీ కరాటే నేర్పించడానికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? రిక్వైర్మెంట్ అంటే కిక్ ప్యాడ్స్, మ్యాట్స్, చెస్ట్ గార్డ్స్, సైన్ గార్డ్స్, ఆంగ్ గార్డ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నాయా మీ దగ్గర? ప్రొవైడ్ ఉన్నాయి ఆల్రెడీ, ప్రొవైడ్ హరీష్రావు ప్రొవైడ్ చేశాడు. హరీష్రావు గారు ప్రొవైడ్ చేశారు. అంటే పర్సనల్ ఏదైనా అసోసియేషన్ లాంటిది? అసోసియేషన్ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్మోహన్ గారు, నేను సెక్రటరీ డిస్టిక్. అంటే ఓన్లీ జిల్లా స్థాయిలో సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఉందా? అంటే ఓన్లీ సిద్దిపేట, ఓన్లీ సిద్దిపేట ప్రతి 3 ఇయర్స్ కంపల్సరీ. అంటే ఇదివరకు వినే వాళ్ళం హైదరాబాద్ ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలలో నేర్పించేవాళ్ళు, ఇక్కడ మీరు సిద్దిపేటలో ఎందుకు థాట్ ఎట్లా వచ్చింది? థాట్ ఏంటంటే నాకు చిన్నప్పుడు జరిగిన సంఘటన వల్ల నేను నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే నాకు జరిగిన సంఘటన ఏంటంటే మా అన్నకు పైన కొద్ది అటాక్ జరిగి ఉంటుంది, దానికి నేను ఆత్మరక్షణగా ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఇంట్లో ఒకరు ఉండాలనే ఉద్దేశం కొద్ది నేను నేర్చుకోవడం జరిగింది మార్షల్ ఆర్ట్స్. సో ఒక సంఘటన జరిగింది చిన్నప్పుడు, అదొక ఆలోచన పడింది లోపల లోపల అంటే పిల్లలందరూ నేర్చుకుంటున్నారా, ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా బాగా నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్ట్ చాలా చేసింది. పిల్లల్స్ మంచి కిక్స్ ఉన్నాయి, మన బేసిక్ బాగుంది, కొంచెం టెక్నిక్ వస్తే ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో చాలా మంది వెళ్తారు. ఇయర్ నెక్స్ట్ బట్టి 10 మెంబర్స్ పెట్టుకున్నాను నేషనల్ పంపించాలని. ఎండి పర్మాన్ 3 టైమ్స్ నేషనల్, నా దగ్గర 4 ఇంచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 3 టైమ్స్ నేషనల్, 17లో మణిపూర్ అండ్ 18లో నల్గొండ, 19లో వైజాగ్. ఓకే, 3 టైమ్స్ నేషనల్ ఆడాడు. కే పూజ 19లో వైజాగ్ నేషనల్ ఆడింది, 20లో రాజస్థాన్లో నేషనల్ ఆడింది. శ్రీజ అత్యధికంగా స్టేట్ మీట్లో మెడల్స్ కొట్టింది, అంటే సిల్వర్ మెడల్ కొట్టేది, 1 పాయింట్లో మిస్ అయ్యి నేషనల్ మిస్ అయింది అమ్మాయి. ఇక్కడ మనతోటి ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా, 3 టైమ్స్ నేషనల్ ఆడాడు, చూడడానికి ఇట్లా ఉన్నాడు కానీ ఆయన కిక్ పవర్ మామూలుగా ఉండదని చెప్పేసి వాళ్ళ మాస్టర్ చెప్పాడు ఇప్పుడే. మరి కిక్ పవర్ ఎట్లా ఉంది, మాటల పవర్ ఎట్లుంటుందో కూడా తెలుసుకుందాం. హాయ్ ఫర్మానా? ఎస్ ఫర్మాన్. ఇప్పుడు 3 టైమ్స్ నేషనల్ ఆడావా? అంటే ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నాను? 12 ఇయర్స్ నుంచేనా? అంటే ఎట్లా ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది, మీ పేరెంట్స్ జాయిన్ చేశారా, ఫోర్స్ చేశారా, నువ్వు ఇంట్రెస్ట్ జాయిన్? నేనే ఫోర్స్ చేశా పేరెంట్స్. ఏమన్నారు పేరెంట్స్? ఏమన్నారు అప్పుడు ఫస్ట్ జాయిన్ అనుకుంటున్నారా? లేదు వద్దని చెప్పారా? అంతేనా, వద్దని చెప్పారా? ఇప్పుడు ఏమంటున్నారు నేషనల్స్ ఆడిన తర్వాత? తప్పకుండా వెళ్ళాలి, రోజు క్లాస్కి వెళ్ళాలి. అంతేనా పేరెంట్స్ అంటే? అంతే. మరి బాగా చదువుతున్నావా? రైట్, అంటే ఈ కరెక్ట్తో పాటు బాగా చదువుతున్నావు అని చెప్పేసి పేరెంట్స్ ఆటోమేటిక్గా నువ్వు నేషనల్ ఆడమంటే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, అంటే ఎట్లా మీ మాస్టర్ ఎట్లా నేర్పించారు? బాగా నేర్పిస్తాడు మాస్టర్, డైలీ క్లాసెస్. నేషనల్ ఆడడం ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ బాగా బాగుందా? వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి ఆడడం బాగా అనిపిస్తుంది. రైట్, సిద్దిపేటలోను ఏదైతే కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు ట్రైనింగ్ చేయనప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమైనా భయపడే వాళ్ళు కరాటే చేస్తున్నాడని? కరాటే చేస్తున్నాడు కొట్టేస్తాడేమో అని భయపడే వాళ్ళ. రైట్, ఇంకా ఏజ్ ఎంత అయిపోయింది? నేను ఇప్పుడు 14. 14ఆ?
ఇట్లా కంటిన్యూ చేస్తావా? నేషనల్స్ ఇంకా మళ్ళీ వెళ్ళాలా ఉందా? వెళ్ళాలి. ఈ కొత్త పిల్లలు ఎట్లా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. కొత్త కరాటే నేర్చుకోవాలి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పావా కరాటే నేర్చుకుంటారా బాగుంటుందని? ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. వస్తున్నారా? అంటే నిన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయారా? రైట్. మీ పేరెంట్స్ ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా బాగా. కరెక్ట్. కరాటే గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆత్మరక్షణకు సంబంధించిన నైపుణ్యం. మరి ఈ ఆత్మరక్షణ నైపుణ్యం అనేది ఎవరికి బాగా అవసరం అని అంటే మహిళలకనే చెప్పాలి. అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఆత్మరక్షణ అనేది అంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మరి మహిళలు ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తుంది. సిద్దిపేట నుంచి ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం 2 మెంబర్స్ అట్లా నేషనల్స్ ఆడుతున్నారంట. మరి దాంట్లో మహిళలు కూడా ఎక్కువ 40% మహిళలే ఉన్నారంట ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో. మరి ఎక్కడి నుంచి ఒక నేషనల్ ఆడిన ఒక అమ్మాయి మన దగ్గర ఉంది, శ్రీజ. పూజ ఉంది మనతో. హాయ్ పూజ. హాయ్. ఏ ఇయర్ నుంచి ఆడుతున్నావు? ఏ ఏజ్ నుంచి నేర్చుకుంటున్నావు? ఇది నేను 9 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా. 6 ఇయర్స్ అవుతుందని ఇక్కడికి వచ్చి. నేను 2 టైమ్స్ నేషనల్ ఆడినా. ఒక ఇయర్ ఏమో 2019 అసోసియేషన్ మీట్ వైజాగ్లో ఆడాను. ఇంకొకటి ఏమో రాజస్థాన్లో ఆడాను, నేషనల్ మీట్ SGF 2020లో ఆడాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా వెళ్ళలేదు, వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఎస్, తప్పకుండా వెళ్తావు. 2 టైమ్స్ ఆల్రెడీ వెళ్ళావు, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వెళ్ళగలుగుతావు. అంటే ముందు వెళ్ళే ముందు చెప్పు, ఎప్పుడు ఏ అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ నీకు ఎట్లా కలిగింది? మీ పేరెంట్సా లేదంటే మీ ఫ్రెండ్స్ని చూసా? ఎక్కడ చూసి ఇంట్రెస్ట్? మా పేరెంట్స్, మా మమ్మీ ఇంట్రెస్ట్ ఇదంతా. మా మమ్మీ ఇంటి పక్కన ఒక బ్రదర్ వెళ్తున్నాను చూసి వీళ్ళకి కూడా నేర్పిస్తే సెల్ఫ్ డిఫెన్స్ పనికొస్తుంది కదా అని పంపించింది. మా మమ్మీ ఇంట్రెస్ట్ తోటి మా డాడీకి కూడా వచ్చింది, అట్లనే పంపిస్తూ ఉన్నారు. బేసికల్గా ఆడపిల్లలకు బాగా అవసరము అని అట్లనే మా అమ్మ అనుకొని పంపించింది మమ్మల్ని. మా మమ్మీ మా డాడీ ఎంకరేజ్మెంట్ ఇదంతా. మా మాస్టర్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది. మా మాస్టర్ ఎంకరేజ్మెంట్ చేయకపోతే మేము అక్కడి వరకు వెళ్ళే వాళ్ళం కాదు. మా మాస్టర్ కూడా చాలా నేర్పేవాడు, ఎట్లా చేయాలి, డిసిప్లిన్ చాలా నేర్పాడు. అవిటితోటి మేము చాలా దాదాపు నేషనల్ వెళ్ళాం. అది మాకు చాలా చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంది. రైట్. ఎవరైనా ఏమని అన్నారా అంటే ఆడపిల్లలు నీకెందుకు ఇవన్నీ ఏమని అన్నారా? బేసికల్గా ఇది ఆడపిల్లకి అవసరం, అది నీకు తెలుసు నాకు తెలుసు. బేసిక్గా బయట వాళ్ళు ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మీ పేరెంట్స్ని అనడం కానీ నిన్ను అనడం కానీ ఎవరైనా? ఎవరు అనలేదు. అట్లా నేర్చుకోవడం గుడ్ హ్యాబిటే అని అన్నారు, కానీ ఇది బ్యాడ్ హ్యాబిట్, నేర్చుకోవద్దు అని ఎవరు అనలేదు. ఇంకా ఎంకరేజ్ చేశారు మా సార్స్ కూడా, మేడమ్స్ కూడా, ఫ్రెండ్స్ కూడా ఎవరు అనలేదు. మేము కూడా నేర్చుకుంటామని ట్రై చేస్తున్నారు, కానీ వారు వేరే విలేజెస్లో ఉండడం వల్ల రాలేకపోతున్నారు. మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. మా స్కూల్ నుంచి ఒక అమ్మాయి నేషనల్కి వెళ్ళింది రాజస్థాన్కి, అది కూడా అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇందాక మనం శ్రీజ రైట్, ఇందాక శ్రీజను చూసాం కదా నేషనల్స్ ఆడింది, వాళ్ళ సిస్టరే మీ పూజ. అంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ కరాటే నేర్చుకుని బతికేస్తున్నారు. శ్రీజ, నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నువ్వు ఎల్డరా? నువ్వు పెద్ద అమ్మాయి? మీరే పెద్ద? నేను 10th ప్రెసెంట్ 10th క్లాస్. నేను 5th ఎండింగ్ నుంచి నేర్చుకుంటున్నాను. మాక్సిమం 5 ఇయర్స్ అవుతుంది. నాకు బ్లాక్ బెల్ట్ 9th క్లాస్లో వచ్చింది. నేను 5 టైమ్స్ స్టేట్కి వెళ్ళాను. 3 టైమ్స్ నల్గొండలో పార్టిసిపేట్ చేశాను. 2 టైమ్స్ హైదరాబాద్లో పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ 1 మార్క్లో సిల్వర్ మెడల్ మిస్ అయింది. నో ప్రాబ్లం, ఈసారి నేషనల్ అయింది 1 మార్క్లో. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా ఒక నైబర్ని చూసి మా మమ్మీ చాలా ఇన్స్పైర్ అయ్యి మా డాటర్స్ మా సన్కి కూడా నేర్పించాలని చాలా ఎగ్జైటింగ్తో తను కూడా పంపించింది. దానివల్ల మేము ఇక్కడాకా రాగలిగాం. మా పేరెంట్స్, మా మాస్టర్ కూడా చాలా మాకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ప్రియారిటీ కూడా బాగా ఇచ్చేవారు, అందరికంటే మాకే ఫస్ట్ ఇచ్చేవారు. అందువల్లనే మేము నేషనల్ వెళ్ళి ఇక్కడ స్టేట్ వెళ్ళడం దాకా ఉన్నాం. ఫస్ట్ మాకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాం. సెల్ఫ్ డిఫెన్స్ వల్ల మేము చాలా బెనిఫిట్స్ పొందాం. ఇలా సొసైటీ ఇప్పుడు చాలా ఎలా ఉంటుంది, ఇప్పుడు సొసైటీలో ఎలా బతకాలి అని చాలా నేర్పించింది మాకు ఇది. ఇంకా మేము ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాం. మా మాస్టర్ కూడా, మా మాస్టర్ సహకారంతో మేము ఇక్కడ దాకా రాగలిగాం. రైట్. అంటే బేసికల్గా ఒక ఇంట్లో పేరెంట్ ఒక అమ్మాయిని, అది కూడా అబ్బాయిని జాయిన్ చేయడానికి ఆలోచిస్తారంటే అమ్మాయిని జాయిన్ చేశారు. ఒక అమ్మాయిని జాయిన్ చేసడమే అంటే గగనం అంటే మీ పేరెంట్స్లో మీ పేరెంట్స్ ఇంట్లో ఉన్న అందరిని కూడా జాయిన్ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీ సిస్టర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి నేను ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. ఫస్ట్ ఒక బ్రదర్ని పంపిస్తారా, అది కామన్ ఎవరైనా, బట్ ఇద్దరిని డాటర్స్ని పంపించడం చాలా గ్రేట్. అది చెప్పుకోవడానికి కూడా తక్కువలేదు, అంత గ్రేట్ మా పేరెంట్స్ పంపించినందుకు. నేను వాళ్ళకి ఎంతో ఇంట్లో ఫీల్ అవుతున్నారు. మీ సిస్టర్ నేషనల్స్ ఆడింది, మీరు కూడా ఆడారు, వాళ్ళు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఇంకా వెళ్ళాలి, ఇంకా నేషనల్స్కి వెళ్ళాలి, ఇంకా నేర్చుకోవాలి. 7 8 9 10 11 12 13 14 15 Check your belt. Yes. Baro. Club. White belt, don't white belt. Only white belt.
స్టేట్ గుడ్ హలో.